తండ్రి మీ రుణాన్ని మేము ఎలా తీర్చుకోగలం ప్రభువా? నాయన నీ మాటలు వర్ణించటానికి అర్హత లేని నా జీవితంలో నాకు అర్హతను కల్పించి నన్ను నిలబెట్టి ఇదిగో నీ కొరకు భూమి ఆకాశాలను సృజించి నిన్ను భూమి మీద నిలబెట్టిన వాడని నేనే అని నాకు ధైర్యపరుస్తున్న గొప్ప తండ్రి, నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఇదిగో నాయన నీ బిడ్డలు ఎందు నిమిత్తమైతే ఈ ప్రార్థన ఏర్పాటు చేసుకుని ఉన్నారో దాని విషయంలో ప్రభువా నీకు మొరపెడుతున్నాను. నాయన నీ బిడ్డలను స్వస్థపరిచినందుకు నీ కృపను అనుగ్రహించినందుకు నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాదసన్నిధి చేర్చుకుంటారని త్వరలో రాని ఉన్న యేసుక్రీస్తు వారి పుణ్యనామం ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియతి ప్రియమైన దేవుని పిల్లలారా, పెద్దలు రాజారావు గారు ఎప్పుడు ప్రార్థన ఏర్పాటు చేయమని అడిగిన విని వెంటనే ప్రార్థన ఏర్పాటు చేయడానికి ఒక కారణం ఉంది. విని వెంటనే ప్రార్థన కూర్చొని ఏర్పాటు చేయడానికి ఒక ప్రధానమైన కారణం ఏంటి అంటే, ఈ ప్రాంతంలో సాధారణంగా యవనస్తులను చాలామందిని పరిశీలించాను నేను. చాలామంది యవనస్తులు ఒకరు కూడా తల్లిదండ్రుల మాట వినరు, ఒకరు కూడా ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగడానికి ఇష్టపడరు సాధారణంగా. కానీ రాజారావు గారి పిల్లలు ఒక ప్రత్యేకమైనటువంటి పిల్లలుగా నాకు గమనించాను. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పని చూసుకుంటారు, ఆలయానికి వెళ్తారు, మరలా గృహానికి వస్తారు, ఆరాధించుకుంటూ ఉంటారు, దేవుని అందు భయభక్తులు కలిగి జీవిస్తున్నటువంటి పిల్లలుగా నాకు అనేక పర్యాయములు వాళ్ళని గమనించడం జరిగింది. ఇక దేవుని అందు తన పిల్లలను పెంచుకుంటున్నటువంటి వ్యక్తిగా ఆయన నేను చాలా గౌరవిస్తాను. ఆయన అందుకనే ఎప్పుడు ఆయన కూటాన్ని ఏర్పాటు చేయమన్నా వెను వెంటనే కూటాన్ని ఏర్పాటు చేయడానికి కారణం అదే. ఇక విషయంలోనికి మనం వెళ్తే ప్రియమైన వాళ్ళరా, దేవుని గురించినటువంటి అమూల్యమైనటువంటి అనేక అంశాలలో మనలను ఆత్మీయంగా బలపరిచేటువంటి కొన్ని సందర్భాలను మనం ఆలోచించినప్పుడు ఒక్కొక్క సమయంలో మనం చాలా కృంగిపోతూ ఉంటాం. మన శరీరం మీద గాయం కావచ్చు, ఆ గాయం తెస్తున్నటువంటి బాధ కావచ్చు, ఆ గాయాల్లో నుంచి వస్తున్నటువంటి నొప్పులు కావచ్చు. అప్పుడు మనం చాలా కృంగిపోతూ ఉంటాం, చాలా కృంగుదలకు ఎక్కువ శాతం అవకాశం ఇస్తూ ఉంటాం. ఇలా అనేక విషయాల్లో మనం కృంగిపోతున్నటువంటి సందర్భాల్లో ఒకటి శారీరకంగా కృంగిపోయినటువంటి సందర్భాలు కొన్ని ఉంటాయి, మానసికంగా కృంగిపోయేటువంటి సందర్భాలు మనకు ఉంటాయి. వీరొండింటికంటే ప్రమాదకరమైనది ఆత్మీయంగా కృంగిపోయేటువంటి పరిస్థితులు కొన్ని ఉంటాయి. ఈ ఆత్మీయంగా కృంగిపోతున్నటువంటి సందర్భాలలో కొంతమంది నాకెవరో లేరు, నన్నెవరో రక్షించరు, నన్నెవరో కాపాడరు, నన్నెవరో పట్టించుకోరు, నేను ఒంటరి వాణ్ణి, నాకెవరూ లేరని చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నటువంటి కొంతమంది జీవితాలను చూసినప్పుడు వాళ్ళు ఒంటరితనాన్ని భరించలేక ఆఖరికి తన్ను తాను కడమరుచుకునే పరిస్థితులు కూడా మనం చూసాం. ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు సైతం, ఉదాహరణకు సినిమా నటుడు ఒక రంగనాథ్ గారు కూడా ఒంటరితనాన్ని భరించలేక అతను కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులను మనం చూసినప్పుడు ఒంటరితనం అంత భయంకరమైనదా? ఒంటరిగా ఉన్నప్పుడు మనలను ఒక దుష్టశక్తి ప్రేరేపణ ఎంత భయంకరమైనదో మనం ఆలోచించినప్పుడు ఆ కృంగిపోయిన సమయములో, ఆ కృంగిపోతున్న సమయములో మనల్ని మరింత కృంగదీసేటువంటి వాళ్ళు మనకు స్నేహితులైతే మనం పతనానికి దారితీస్తుంది. మనల్ని బలపరిచేవారైతే మనం లేచి నిలబడతాం. మనల్ని కృంగదీసే వాళ్ళైతే, మన కృంగిపోయేటట్లుగా ఇంకా కృంగదీసే వాళ్ళైతే మనం చాలా
మరి దిగజారిపోయే పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతాం ప్రియమైన వాళ్ళరా. యోబు గారు కూడా మీకు తెలుసు, యోబు మహాభక్తుడు. యోబు జీవితంలో మనకు నేర్చుకోవాల్సిన అద్భుతమైనటువంటి విషయాలు ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, యోబు గారికి ముగ్గురు స్నేహితులు ఉంటారు. యోబు గారికి ముగ్గురు స్నేహితులు కూడా యోబు గారికి వచ్చినటువంటి ఆపదలను చూసి, యోబు గారికి వచ్చేటువంటి ఆ యొక్క బాధను చూసి వాదోపవాదాలు జరుగుతాయి వీళ్ళిద్దరి మధ్యలో. యోబు గారి ముగ్గురు స్నేహితులకు వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి. ఇందుకే యోబును వాదార్చడానికి వచ్చిన వాళ్ళు, యోబుకున్న పరిస్థితులను బట్టి వాదార్చడానికి వచ్చిన వారు వాదార్చడానికి వచ్చి దెప్పడం మొదలు పెడతారు. నిజమండి, చుట్టాలు కూడా అంతే, చుట్టాలు బంధువులు కూడా అంతే. మనల్ని ఏమైనా వాదారుస్తారా అనుకుంటే వాదార్చడానికి బదులుగా దెప్పడం మొదలు పెడతారు. నీకు అందుకనే ఇలా జరిగింది, నీకు అందుకనే ఇలా జరగాలి, నువ్వు అందుకనే ఇలా కృంగిపోవాలి అని మాటల మీద మాటలు, మాటల మీద మాటలతో మనల్ని కృంగదీస్తూ మనము ఏ స్థితికి వెళ్ళిపోతామో ఒక్కసారి మనం ఆలోచిస్తే యోబు గారి పరిస్థితి కూడా అలా దిగజారిపోతున్న పరిస్థితిలోకి వచ్చేసింది. భార్య అంటది, ఇదిగో దేవుణ్ణి దూషించి చచ్చిపో అని కట్టుకున్న భార్య అంటది. కట్టుకున్న భార్య ఆ మాట అన్న తర్వాత సగం కృంగిపోయిన పరిస్థితులలో యోబుకి ఒంటి నిండా కురుపు లేస్తే, చిలా పెంకులతో గోక్కుంటున్నటువంటి పరిస్థితుల్లో స్నేహితులు వచ్చి వాదార్చి బలపరచవలసిన వారు స్నేహితులు సైతం కృంగిపోయి మాటలు మాట్లాడుతున్నప్పుడు, ఇక లాభం లేదు, ఇక లాభం లేదు అని దేవుడే రంగంలోకి దిగుతాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుడే ప్రతి మనిషిని వాదార్చటానికి, దేవుడే ప్రతి మనిషిని బలపరచటానికి, కృంగిపోయిన వాడిని లేవనెత్తటానికి దేవుడే ప్రత్యేకించి ఆయన బలపరిచే బలం మరింత బలాన్ని పరుస్తాడు. అదే యోగు గ్రంథము 38:1 చూడండి, నిజంగా చాలా అద్భుతమైన మాట అండి. అదే యోగు గ్రంథము 38:1 చూడండి, ఎంత అద్భుతమైన మాట మాట్లాడతాడు. ఏమంటారు, అప్పుడు యెహోవా, అప్పుడు దేవుడు, అప్పుడు దేవుడు, అప్పుడు దేవుడు కృంగిపోయి కుసించిపోయి, నాకెవరు లేరు, నన్ను ఎవరు ఆదుకోరు, నేను ఒంటరి వాణ్ణి, నన్నెవరు ఆదుకోరు అనే సమయములో అప్పుడు యెహోవా, అప్పుడు యెహోవా ఏమన్నాడు, సుడిగాలిలో నుండి ఇలాగ యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చిండు. అక్కడ సన్నివేశం దగ్గరికి వెళ్దామండి. ఒకసారి బైబిల్ చదువుతున్నప్పుడు ఎప్పుడు కూడా బైబిల్ ఎలా చదవాలంటే, మనం అక్కడే ఉండి కళ్ళతో చూస్తున్నట్లుగానే బైబిల్ చదవాలి. ఆకాశములో నుండి పెద్ద సుడిగాలి, పెద్ద సుడిగాలి, ఆ సుడిగాలిలో నుండి, ఆ సుడిగాలిలో నుండి, భయంకరమైన ఆ సుడిగాలిలో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు అదే అన్నాడు. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఆయన ఇలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను, యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను, యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఉత్తర ప్రత్యుత్తరాలలో దేవుడే ప్రత్యుత్తరాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకనంటే ప్రియమైన వాళ్ళరా, ఈయన మొట్టమొదటగా ఏ ప్రత్యుత్తరం ఇస్తున్నాడో ఒకసారి చూడండి. ఏమిస్తున్నాడు అక్కడ, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుతున్న వీడెవడో, ఏమన్నాడు, జ్ఞానము వాక్యము లేని మాటలు చెప్పి, వాక్యము లేని మాటలు చెప్పి అంటే జ్ఞానము అనగా వాక్యము, జ్ఞానం అనగా ఏంటి వాక్యము, వాక్యము లేని మాటలు చెప్పి దేవుని మాటలు చెప్పకుండా, దేవుని మాటలు చెప్పకుండా, దేవుని మాటలు చెప్పకుండా ఆలోచన చెరుపుతున్న
వీడెవడు వాడెవడో తెలుసుకోవాలి. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుతున్న వీడెవడు చూసారా? అందుకనే ఈ కీర్తనకారుడు మొట్టమొదటగా మొదటి కీర్తనలో ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? దుష్టుల ఆలోచన చెప్పున నడువక. దుష్టుడు ఏం రప్పిస్తాడు? మనకేం రప్పిస్తాడు దుష్టుడు? ఆలోచన రప్పిస్తాడు. మనకి దుష్టుడు ఏం రప్పిస్తాడంటే ఆలోచన రప్పిస్తాడు. మనం ఏమి ఆలోచించవసరం లేదు, ఎందుకంటే దేవుడు మన కొరకు ఆలోచించాడు కాదా. కాదా, దేవుడు మన కొరకు ఆలోచించాడు. నువ్వు పుట్టకముందు ఆలోచించాడు, నువ్వు పుట్టిన తర్వాత భూమి మీద ఎలా బట్ట కట్టాలో ఆలోచించాడు, నువ్వు పుట్టిన తర్వాత ఏ ఆహారం ఇవ్వాలో ఆలోచించాడు, నువ్వు పుట్టిన తర్వాత నీకేది అవసరమో నీకు ఆలోచన పుట్టకముందే దేవుడే నీ కోసం ఆలోచిస్తే నీ కోసం నువ్వెందుకు ఆలోచించుకుంటున్నావు? నేను అడుగుతున్నా, ఈరోజు మనిషి పతనం అయిపోవడానికి మూల కారణం ఏంటంటే నీ కోసం నువ్వు ఆలోచించటం వల్లనే నువ్వు పతనమైపోయావు. అర్థమవుతుందా? నీ కోసం నువ్వు ఆలోచించక, ఎందుకంటే నీ కోసం సమస్తము ఆలోచించిన వాడను పరమందు నా దేవుడు ఉన్నాడు గనుక ఆయన ఆలోచించాడు గనుకే నీకు ఈ శరీరం వచ్చింది, ఆయన ఆలోచించాడు గనుకే నీకు ఈ లోకం వచ్చింది, ఆయన ఆలోచించాడు గనుకే నువ్వు పలానా తల్లి గర్భంలో పలానా తండ్రి గర్భంలో పుట్టావు. ఆయన ఆలోచించాడు నీ కోసం, ఆయన ఆలోచించాడు. ఆయన ఆలోచనలు పక్కన పెట్టి నువ్వు ఆలోచించటం ప్రారంభించావు, అప్పుడే నీ పతనం ప్రారంభమైంది. ఎన్నిసార్లు చెప్తానండి, దేని గురించి మీరు ఆలోచించద్దు అన్నాడు యేసుప్రభు కూడా మాట మాట్లాడాడు. ఏమని? ఏము తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము. మన ఆలోచన అంతా ఏంటి? పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఏంటి ఆలోచన చెప్పండి? ఏం ఆలోచన నిజం చెప్పండి? ఏ ఆలోచన మంది చెప్పండి? పొద్దున్నే లేచినండి ఏ ఆలోచన చెప్పండి? ఏం తిందాం అదేనా? ఏం తిందాం అని ఆలోచన? పెట్టినిండా బియ్యం ఉంటాయి, పెట్టినిండా బియ్యం ఉన్నా సరే బీరువా నిండా బట్టలు ఉంటాయి, పెట్టినిండా బియ్యం ఉంటాయి, బీరువా నిండా బట్టలు ఉంటాయి. ఏమండి? బీరువా నిండా బట్టలు ఉన్నా ఏం ధరించుకుందు? అసలు బట్టలు లేవా నీకు? ఒక జత కొల్లేదా? ఒక జత కొల్లేనుడు ఏం ఆలోచిస్తాడు? అయ్యో నా దేహానికి ఏం ఏం ధరించాలని ఆలోచిస్తాడు? ఇన్ని జతల బట్టలు ఉన్నా మన ఆలోచన ఏంటి అంటే ఏం ధరించుకుందామంటే ఈరోజు ఏ చీర కట్టుకోవాలి, ఈరోజు ఏ డ్రెస్ వేసుకోవాలి, ఈరోజు ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలా దువ్వుకోవాలి. దువ్వుకోవడం కూడా చాలా స్టైల్లో ఉంటుంది తెలుసా, దువ్వుకోవడం కూడా. ఒక అబ్బాయిని చూశాను మొన్న, మరి ఒక ప్రాంతంలో ఒక అబ్బాయిని చూశాను, ఎన్ని పందికి ఉంటుంది చూడండి నెత్తి మీద ఇలాగ ఉంటాయి ఇలాగా. ఆడికి ఎందుకో మరి ఆ తల నచ్చలేదులా ఉంది, ఆడి తల నచ్చలేదులా ఉంది. ఆడు అలాగే లేచేటట్లు అలాగెట్టాడండి. వీడు ఏంట్రా పందమ్మ ఆ మనిషి అనిపించింది నాకు. వెరైటీ వెరైటీ మనుషులు, ఆ దువ్వుకునే స్టైల్ వేరు, ఆ వేసుకునే బట్టలు వేరు. ఏం ధరించుకుందో ఆలోచించుకో. ఇవన్నీ ఎవరు ఆలోచింపజేస్తున్నారంటే ఇదిగో అలా ఆలోచించి నీ జీవితాన్ని పాడు చేస్తూ నిన్ను సమాజములో ఒక హింసకుడుగా, సమాజములో ఒక నీచుడుగా నిన్ను తయారు చేస్తున్నవాడు ఒకడు ఉన్నాడు, వాడే దుష్టుడు. ప్రభు అంటున్నాడు ఏమన్నా తెలుసా? ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో జ్ఞానము లేని మాటలు చెప్పి, వాక్యము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడు, వీడెవడు, వీడెవడు. వీడు ఏం చేస్తాడో తెలుసా?
ప్రియమైన వాళ్ళని వీడు ఏం చేస్తాడో తెలుసా, వీళ్ళు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, దుష్టుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే దేవుడు మనిషిని బలపరచటానికి, మనిషిని లేవనెత్తటానికి, మనిషి కృంగిపోయినటువంటి మనిషిని లేవనెత్తటానికి మొట్టమొదటిగా నిన్ను కృంగదీస్తున్న వాడిని నువ్వు కనిపెట్టాలి, నిన్ను బలహీనపరుస్తున్న వాడిని నువ్వు కనిపెట్టాలి. నీవు ఏ విషయంలో బలహీనుడిగా ఉన్నావో, ఏ విషయంలో నిన్ను బలహీనుడిగా చేస్తున్నాడో వాణ్ణి నువ్వు కనిపెడితేనే కానీ నువ్వు లేవలేవు. తెలుసా, నువ్వు లేవలేవు. నువ్వు లేవాలి అంటే నిన్ను పతనం చేస్తున్నటువంటి ఆ దుష్ట శక్తి ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ప్రియమైన వాళ్ళది, అందుకనే బైబిల్లో ఒక అద్భుతమైన మాట రాశాడండి, అద్భుతమైన మాట, నిజం అమూల్యమైన మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము తీశారా, 1వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడండి, 1వ వచనం నుంచి, దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు 5వ అధ్యాయము 1వ వచనం, కాబట్టి మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. దానికంటే ముందు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం అనుకుంటా, 2వ అధ్యాయం 1వ వచనం, మీ అపరాధముల చేతను, మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా, ఇది నోట్ చేసుకోండి, అనగా అవిధేయులైన వారిని ప్రేరేపించు, అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తిగల అధిపతిని. అవిధేయులైన వారిని ప్రేరేపిస్తున్న శక్తి ఎవరో ప్రభు అంటున్నాడు ముందుకుంటే ఏమని, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనలు చెరుపుతున్న వీడెవడు. అవిధేయులైన వారిని ప్రేరేపించి, అవిధేయులైన వారిని ప్రేరేపించి వాళ్ళను విపరీతంగా ప్రేరేపిస్తున్నటువంటి ఆ దుష్టశక్తి ఎవరు, నిన్ను కృంగదీస్తున్న ఆ దుష్టశక్తి ఎవరు? ఏమండి, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏదో సమయంలో ఏదో క్షణంలో ప్రేరేపణ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అది మనం అనుభవించాం, మనం అనుభవించాం. ఒక యవనస్తురాలు, నాకు తెలిసిన ఒక యవనస్తురాలు 18 సంవత్సరాలు తల్లిదండ్రులు చక్కగా పెంచుకున్నారు, 18 సంవత్సరాలు ఆ అమ్మాయిని అపురూపంగా పెంచుకున్నారు. అపురూపంగా పెంచుకున్న తర్వాత తల్లి ప్రేమలో లోటు లేదు, తండ్రి ప్రేమలో లోటు లేదు, అన్నదమ్ముల ప్రేమలో లోటు లేదు, సమాజపు ప్రేమలో లోటు లేదు, అంతకంటే మించినటువంటి దేవుని ప్రేమలో ఏ లోటు లేకుండా ఆమె జీవితం సవ్యంగా సాగిపోతుంది. ఆమె జీవితం సవ్యంగా సాగిపోతున్న క్షణాల్లో నెల రోజుల క్రితం, 1 మంత్ క్రితం ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. పరిచయం అయిన తర్వాత అబ్బాయిని ప్రేమించింది, ప్రేమించిన తర్వాత అబ్బాయి రిజెక్ట్ చేశాడు ఆ అమ్మాయిని. ఇప్పుడు బాగా ఆలోచించండి, అబ్బాయి రిజెక్ట్ చేశాడు, ఇలా రిజెక్ట్ చేసిన తర్వాత ఆమె ఒంటరిగా కూర్చుంది. ఎందుకంటే తల్లితో చెప్పలేదు, పలానా అబ్బాయిని ప్రేమించానని తల్లితో చెప్పలేదు, చెప్తే తల్లి ఒప్పుకోదు, అలాగే తండ్రితో చెప్పలేదు, తల్లితో తండ్రితో చెప్పలేదు, స్నేహితులతో చెప్పలేదు, ఇలా చెప్పకుండా ఒంటరిగా కూర్చుందండి. ఇలా ఒంటరిగా కూర్చున్న ఆ చిన్నదానిని ప్రేరేపిస్తాడు ఒకడు, ఎవరో దుష్టుడు. అక్కడ ఒంటరిగా కూర్చున్నటువంటి ఆ అమ్మాయికి ఎటువంటి ఆలోచనలు వస్తాయి, ఎటువంటి ఆలోచనలు రప్పిస్తాడో, తల్లి ప్రేమను జ్ఞాపకం చేస్తాడా, తండ్రి ప్రేమను జ్ఞాపకం చేస్తాడా, అన్నదమ్ముల ప్రేమను జ్ఞాపకం చేస్తాడా, ఒకే ఒక్కడు జ్ఞాపకం చేస్తాడు. ఏంటి అంటే నిన్ను రిజెక్ట్ చేశాడు, నిన్ను వాడు రిజెక్ట్ చేశాడు, నీ ప్రేమను కాదన్నాడు, నిన్ను వద్దన్నాడు, ఎందుకు నీది బ్రతుకు,
నిన్ను వద్దన్నప్పుడు, నిన్ను కాదన్నప్పుడు ఎందుకు నీ బ్రతుకు? ఏ పురుగుల మందన్నా తాగి చచ్చిపో, ఏ పురుగుల మందన్నా తాగే అంటా ఉంటాడు. విపరీతమైన ప్రేరేపణ మనలో నుంచి మనకి, మనలో నుంచి మనకి ఎన్ని ఆలోచనలు, ఎన్ని ఆలోచనలు. నన్ను ఈ మాట అన్నాడే, నన్ను ఇంత మాట అన్నాడే, నన్ను ఇంత మాట అనేసాడే, ఎందుకు నాకు ఈ బ్రతుకని అఘాయిత్యం చేసుకుంటున్నారంటే దానికి కారణం అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తి. ఇది ఒక అమ్మాయి విషయంలోనే కాదండి, మన విషయంలో కూడా. అత్తగారు ఏమైనా అన్నదనుకో లోపలికి వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయిన తర్వాత ఒంటరిగా కూర్చుంటుంది, కూర్చున్న తర్వాత విపరీతమైన ప్రేరేపణ, నన్ను అంటదా, నన్ను అంటదా, ఎంత కట్నం తెచ్చాను, పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు గుడ్లో కష్టపడుతున్నాను, నన్ను అంటదా, నన్ను అంటదా. విపరీతమైన ప్రేరేపణ, అది ఎవరు ప్రేరేపిస్తున్నారో తెలుసా ప్రియమైన వాళ్ళరా? నీలో ఉండి నీకు ఆలోచనలు రప్పిస్తుంది ఎవరో తెలుసా? నీ ఆలోచనలు చెరుపుతుంది ఎవరో తెలుసా? నీ ఆలోచనలు చెరిపి గొడవలు పెడుతుంది ఎవరో తెలుసా? నీ ఆలోచనలు చెరిపి గొడవలతో నీ జీవితాన్ని నాశనం చేస్తుంది ఎవరో తెలుసా? ఆడే దుష్టుడా, వాడే దుష్టుడా. అవిధేయతగా ఉన్నావా? నిన్ను ప్రేరేపిస్తూ ఉంటది ఒక యవనస్తురాలు ప్రేరేపిస్తూ ఉంటది. ఏమనో తెలుసా? ప్రేమ. యవనంలోకి వచ్చేసరికి, వయసు సరిగ్గా రాకపోయేసరికి, వయసులో రానప్పుడు, ఆమెకు అనుభవం లేనప్పుడు, ఆ వయసులో ఒక నెల తర్వాత, ఒక నెలలో పరిచయమైన ప్రేమ గొప్పదైపోయింది. 18 సంవత్సరాలు కనిపించిన ప్రేమ చిన్నదైపోయింది. 18 సంవత్సరాలు కనిపించిన ప్రేమ చిన్నదైపోయింది. ఒక నెలలో పరిచయమైన ప్రేమ మాత్రం పెద్దదైపోయింది. 18 సంవత్సరాల ప్రేమకు ముందు ఒక నెలలో ప్రేమ గొప్పదైపోయింది. అదే మాయా తెలుసా? ఒక పాట చూద్దామండి, అద్భుతమైన పాట, అమూల్యమైన పాట. ఒక అద్భుతమైన పాట చూద్దాం. తెలిసి తెలియని వయసులో ప్రేమలను పడిపోయి ఆ ప్రేమ విఫలమైపోయిన తర్వాత, ఆ ప్రేమ విఫలమైపోయిన తర్వాత ఆమె ఎలాంటి అఘాయిత్యాలకు దావతీస్తుందో, ఎలాంటి పరిస్థితుల్లోనికి ఆమె వెళ్ళిపోతుందో ఒక్కసారి ఈ పాట చూస్తే ప్రియమైన వాళ్ళరా, తెలిసి తెలియని వయసులో సక్రమైనటువంటి మార్గములో లేకపోవటం వలన, అవిధేయత వలన నిన్ను ప్రేరేపించి నీ జీవితాన్ని పతనం చేస్తున్న ఒక దుష్ట శక్తి ఉంది. జాగ్రత్త. అక్కడక్కడ గుళ్ళు దగ్గర కూడా మారు చెప్తూ ఉంటారు, ఏమని అంటారు? జోబు దొంగ ఉన్నాడు, జాగ్రత్త అంటారా లేదా? ఆ మాట వింటామా? వినకుండా జోబు ఇలా ఎగేసుకుని ఎవరి దుబ్బెత్త దుబ్బైనా నేను వెళ్ళిపోయావనుకో, మొత్తం జోబు ఏమైపోద్ది? ఖాళీ అయిపోద్ది. అవునా? ట్రైన్స్లో కూడా మాట అంటారు, ఏమని? అపరిచితులతో జాగ్రత్త. వారు ఇచ్చే తినుబండారాలు మీరు తినొద్దు. ఆ ఏమవుతుందో తినేసేవానికి అందులో మత్తు మందు ఉంటుంది, మత్తు మందు ఉన్న తర్వాత ఏం చేస్తాడు? మొత్తం దోచుకుపోతాడు. అవునా? ఉన్నాడా దొంగ? ఉన్నాడా లేడా? లేడా? ఉన్నాడు దొంగ, ఉన్నాడు అలాగే దుష్టుడు ఉన్నాడు. అవునా? చాలామంది యవనస్తులు దుష్టుడు ఎత్తుకుపోయారు, అందరూ కూడా దుష్టుని బారిన ఉన్నాడు. వాడు ఎంతకాలం వాళ్ళని ఆడిస్తాడో, ఎంతకాలం వాడిని నడిపిస్తాడో, ఎంతకాలం అలా దువ్విస్తూ ఉంటాడో, ఎంతకాలం అలాంటి బట్టలు వేయంతా ఉంటాడో, ఎంతకాలం ఆ పంది ఏకలతో ఉంటాడో, ఎనకేం అర్థం కావట్లేదు వీళ్ళందరూ కూడా. ఎందుకంటే ఆడి బారిన ఉన్నారు వీళ్ళందరూ. లోకమంతా ఎక్కడుందట? ఎవరు ఎక్కడుంది లోకమంతా? దుష్టుడు బారిని ఉంది. మనం అనుకుంటున్నాం దేవుళ్ళు ఉన్నాం అనుకుంటున్నాం, కానీ వారి దగ్గర ఉన్నాం మనం అందరం కూడా. ఏమండి ఆడ ఎంత చమత్కారం తెలుసా? లోకాన్నంతా రక్షించటానికి యేసు ప్రభు బయలుదేరి వస్తే అడ్డగించేసాడు. అడ్డగించి ఏమంటున్నాడు తెలుసా? ఈ రాళ్ళని రొట్లగినట్లు ఆజ్ఞాపించు, నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళను రొట్లగినట్లు ఆజ్ఞాపించు అన్నాడు. రెడీ అయిందా నాన్న? రైట్. చూడండి ఈ పాట చూడండి, అద్భుతమైన పాట. ఈ పాట చూసిన తర్వాత అమూల్యమైనటువంటి మాటలు తెలియపరుస్తాను.
ప్రిలరా, తెలిసి తెలియని వయసులో వాళ్ళని తెలిసిన మనము యవన ప్రాయంలోకి వచ్చేసరికి దేవునికి అప్పగించవలసిన వాళ్ళము, మనం అప్పగించకపోవటం వలన దుష్టుడు వాళ్ళని ఆవహిస్తూ ఉన్నాడు. దుష్టుడు వాళ్ళని ఆవహించి వాడి జీవితాన్ని పతనం చేసేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, నిజం, యవన కాలంలో పుట్టిన పిల్లలు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు అన్నాడు. యవనలోకి వచ్చేసరికి నీ కుమారుణ్ణి కావచ్చు, నీ కుమార్తెని కావచ్చు, దేవునికి అప్పగించవలసినటువంటి నీవు వాడిని గాలి కుదిలేశావు. గాలి కుదిలేయడం వలన వాయుమండల సంబంధమైన అధిపతి వాడు కూడా గాలిగాడే. ఈ గాలిగాలందరికీ ఒక అధిపతి ఉన్నాడు. వాడు ఎవడనుకుంటున్నాడు? దుష్టుడు. వాడే దుష్టుడు. నీ కొడుకుని గాలి కుదిలేశావు, నీ కొడుకుని గాలి కుదిలేశావు. నీతో పాటు సంఘానికి తీసుకువెళ్ళలేదు, నీతో పాటు సన్నిధికి తీసుకెళ్ళలేదు, నీతో పాటు దేవుణ్ణి నా పరిచయం చేయలేదు. నువ్వెవరిని పరిచయం చేసావు నీ కొడుక్కి? తలకమాసిన సినిమా యాక్టర్నా? నీ కొడుక్కి ఎవరిని పరిచయం చేసావు? లోకాన్ని పరిచయం చేసావు కదా. ఈ లోకాన్ని పరిచయం చేయడం వలన నీ కొడుకు ఏమైపోతున్నాడో తెలుసా ప్రియమైన వాళ్ళరా? అవిధేయులైన వారిని ప్రేరేపిస్తుంది ఒక శక్తి. ఆ శక్తి బారిని పడుతున్నాడు. ఆ శక్తి చేతుల్లో కీలు బొమ్మగా మారిపోతున్నాడు. వాడు ఎంతకాలం ఉపయోగించుకోవాలో ఉపయోగించుకుంటున్నాడు. వాడిని వాడు హతమార్చుకోవడమో లేకపోతే ఇతరులను గాయపరచడమో ఒక నేరస్తుడిగా లోకంలో కనబడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, నిజం. అందుకని దేవుడు అంటున్నాడు ఏమన్నా తెలుసా? జ్ఞానము లేని, వాక్యము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుతున్నా వీడెవడు? వాడే దుష్టుడు. వీడెవడు? వాడే దుష్టుడు. అప్పుడు చెబుతున్నాడు దేవుడు, అప్పుడు చెబుతున్నాడు, నీకెవరో లేరు అనుకుంటున్నావు, ఆ అమ్మాయి జీవితం అనుకుంటున్నావు, లేదా అబ్బాయి జీవితం అనుకుంటున్నావు, కని పెంచి 20 సంవత్సరాలు పెంచినటువంటి తల్లిదండ్రులను పక్కకు గెంటేశావు, ప్రేమించిన మీ అమ్మను పక్కకు గెంటేశావు, ప్రేమించిన మీ నాన్న పక్కకు పెంచేశావు, తల్లి గర్భములో నిన్ను నిర్మాణం చేసిన ఆ పరమాత్ముని పక్కకు గెంటేశావు. నీ జీవితం అంతా అతడే అనుకున్నావు, నీ జీవితం అంతా ఆమె అనుకున్నావు, ఆమె కొరకు అవసరమైతే చచ్చిపోతున్నావు. కాదయ్యా, దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఈ కృంగిపోయిన ఈ సమయములో, ఈ కృంగిపోయిన ఈ సమయములో ఒక అమ్మాయి లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళిపోయి ఉరుతాడు పెట్టుకుంది, ఫ్యాన్ కూరేసుకోవడానికి సిద్ధంగా ఉంది. అమ్మ చూసింది, అమ్మ చూసింది, కిటికీలో నుంచి ఏదో పని మీద అలాగ వెళ్తున్నప్పుడు అమ్మ చూసింది. చూసిన వెంటనే, అయ్య బాబో నా కూతురు ఊరేసుకోబోతుందని వెంటనే తలుపులు బద్దలు కొట్టుకుంది. బద్దలు కొట్టేసుకుని లోపలికి వెళ్ళింది. ఆ అమ్మాయి ఆ ఫ్యాన్కి వేలాడబడుతున్నటువంటి ఆ సమయంలో చూసింది, వెళ్ళింది, కౌగిలించుకుంది, కింద దింపేసింది. అమ్మ ఈ పాడు పని ఎప్పుడు చేయకరా అని చెప్పింది. కానీ అమ్మకు చెప్పింది, నేను చేయనమ్మా అని చెప్పింది. కానీ మళ్ళీ ఒంటరిగా వెళ్ళింది అమ్మాయి అక్కడికి. ఒంటరిగా వెళ్ళినప్పుడు ఆమెలోనే మళ్ళీ దుష్టుడు ప్రవేశించాడు. మళ్ళీ చెబుతున్నాడు, మళ్ళీ ప్రేరేపిస్తున్నాడు, మళ్ళీ ప్రేరేపిస్తున్నాడు, మళ్ళీ ప్రేరేపిస్తున్నాడు. అబ్బాయి లేకపోతే నీకు జీవితం లేదంటున్నాడు, అబ్బాయి లేకపోతే నీకు జీవితం లేదంటున్నాడు. ఆ సమయంలో నిన్ను కాపాడేది ఎవరో తెలుసా? అమ్మ పక్క నుండి ఎంతకాలం కాపాడుతుంది? అమ్మ పక్క నుండి ఎంతకాలం రక్షించుకుంటుంది? రక్షించుకోలేదు. ఆ సమయంలో నీకు కావాల్సింది ఎవరో తెలుసా? అందుకని యేసుప్రభు మాట అంటున్నాడు, మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళను, మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టను. మీరు ఒంటరిగా ఉంటే ఎటువంటి ఆలోచనలు రప్పిస్తాడో తెలుసా? మీరు ఒంటరిగా గదిలోకి వెళ్ళిపోతే మీకు ఎటువంటి ఆలోచనలు రప్పిస్తాడో తెలుసా? వాక్యము కలిగిన వాడికి వచ్చే ఆలోచనలు వేరు, వాక్యము లేకపోతే వచ్చే ఆలోచనలు వేరు అవుతాడు తెలుసా? ప్రియమైన వాళ్ళరా, ఒంటరిగా ఉంటే మిమ్మల్ని దుష్టుడు ఆవహిస్తాడు. అందుకని నీకు తోడు ఎవరు కావాలో తెలుసా? తోడు కాదు కావలసింది, నీకు కావలసింది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ కావాలి.
ఆయన ఎక్కడ ఉంటాడు? ఆయన ఎక్కడ ఉంటాడు? ఆయన మీలోకి వచ్చును. ఆయన మీలోనికి వచ్చును. మీతో ఉండేవాడు కాదు, కావలసింది మీలో ఉండేవాడు కావాలి. అప్పుడు అంటున్నాడు దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి అద్భుతమైన మాట. యోబు గ్రంథము 38వ అధ్యాయము, యోబు గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగ యోబుకు ప్రత్యుత్తరం ఇచ్చెను, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకో, రోషం తెచ్చుకో, లే నిలబడు. నిన్ను క్రొంగదీసేవాడు దుష్టిని మాటలైతే, నిన్ను క్రొంగదీసేది దుష్టిని మాటలైతే, నిన్ను నిలబెట్టేది దేవుని మాటలు. లే నిలబడు చెబుతున్నాడు. చూసారా? పౌరుషము తెచ్చుకుని నీ నడుము బిగించు, నీ నడుము బిగించు. నీకు అమ్మాయి ప్రేమే గొప్పదనుకున్నావు, అబ్బాయి ప్రేమే గొప్పదనుకున్నావు. అమ్మాయి ప్రేమ, అబ్బాయి ప్రేమ అనుకున్నావు నువ్వు. నువ్వు అమ్మాయి ప్రేమ కోసం చచ్చిపోవాలనుకున్నావు. కానీ ఒక విషయం తెలియాలి నీకు, నువ్వు భూమి మీద బ్రతికి బట్ట కట్టడానికి ఒక వ్యవస్థ పనిచేస్తుంది, పరలోకపు వ్యవస్థ పనిచేస్తుంది. నేను ఎప్పుడు కాపాడుకోవడానికి, నీ తల్లి కాపాడుకోలేదు, నీ తండ్రి కాపాడుకోలేడు, కానీ నా దేవుడు మాత్రం కొనకక నిద్రపోక నిన్ను కాపాడుకుంటున్నాడు. చెబుతున్నాడండి, అరచేతిలో నేను చెక్కుకున్నాను ప్రభు. అరచేతిలో చెక్కుకుంటే నీకు నొప్పి పడుతుంది కదా, నీ మీద ప్రేమతో ఆ నొప్పిని కూడా భరిస్తున్నానరా నేను. నీ మీద ప్రేమరా నాది, నీ మీద ప్రేమతో ఆ నొప్పిని భరిస్తున్నానరా. అరచేతిలో చెక్కుకున్నాడండి మనల్ని. ఇప్పుడు మనం దూరంగా ఉండాలనుకుంటలేదండి. ఒక వ్యవస్థ పనిచేస్తుంది, కోటాను కోట్ల దేవదూతలు పనిచేస్తున్నారు నిన్ను నిలబెట్టడం కోసం. అంటున్నాడు పౌరుషము తెచ్చుకుని నీ నడుము బిగించు. లే, ఒక అమ్మాయి కోసం చచ్చిపోవాలనుకుంటున్నావు కదా, లే. ఒక అమ్మాయి కోసం చనిపోవాలనుకుంటున్నావు కదా, నిలబడు. నిలబడితే నీకు ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా విన్నావు. ఒక మాట చెప్తాను జాగ్రత్తగా విన్నావు. సముద్రం దగ్గరికి వెళ్ళు ఒకసారి. ఒకసారి సముద్రం దగ్గరికి వెళ్ళు, సముద్రాన్ని చూడు. ఆ సముద్రం విపరీతంగా పెద్ద పెద్ద కెరటాలతో బయటకు వస్తూ ఉంటుంది, విపరీతంగా బయటకు వస్తూ ఉంటుంది. ఆ కెరటాలన్నీ పెద్ద పెద్ద కెరటాలతో బయటకు వస్తున్నా, నువ్వు ఒడ్డునున్నావు చూడు, అక్కడ కాలు పెట్టి నీ పాదాల దగ్గరకు వచ్చేసరికి దాని పొగరంతా నిగిపోవాలి. సముద్రము దాని పొగరంతా నిగిపోవాలి. ఎందుకో తెలుసా? అంత పెద్ద సముద్రం సైతం నీ పాదాల దగ్గరకు వచ్చేసరికి ఎందుకు అణిగిపోవాలో తెలుసా కుమారుడా? యిర్మీయా గ్రంథం, యిర్మీయా గ్రంథం తీశారా? యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం, యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం చూడండి ఒకసారి. కన్నులుండి చూడకయు, చెవులుండి వినకయు, ఉన్నా వివేకము లేని మూడులారా, దుష్టశక్తి ప్రేరేపిస్తున్నటువంటి అవిధేయులారా, వాయుమండల సంబంధమైన అధిపతికి దాసులుగా ఉన్నటువంటి యవనస్తులారా, చెబుతున్నాడు ఏంటో తెలుసా నా దేవుడు? కనులుండి చూడకయు, చెవులుండి వినకయు, వివేకము లేని మూడులారా, ఈ మాట వినుడి. ఈ మాట వినుడి. ఏంటా మాట? సముద్రము దాట లేకుండునట్లు దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబల లేకయు, ఎంత ఘోషించినను దాని దాటలేకుండునట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు, నిత్య నిర్ణయము చేత ఇసుకను సరిహద్దు, ఇదిగో సముద్రమా, నువ్వెంత ఘోషించినా, నువ్వెంత అరిచినా, నువ్వెంత పెద్ద కెరటాలు వచ్చినా, ఇసుకను తాకిన వెంటనే, నువ్వు ఇసుకను తాకిన వెంటనే నీ పొంగంతా కూడా ఆగిపోవాలి. ఎందుకో తెలుసా? ఎందుకు ప్రభువా? భూమి మీద నా పిల్లలు ఉన్నారు. భూమి మీద ఎవరున్నారా? నా పిల్లలు ఉన్నారా? మై సన్స్,
నా పిల్లలు ఉన్నారు. సముద్రమా, నువ్వు ఇసక సరిహద్దు నీకు. ఇసక ఎప్పుడైతే తాకావో నీకు జ్ఞాపకం రావాల్సింది ఏంటో తెలుసా? సముద్రంతో ఆజ్ఞాపిస్తున్నాడండి. నీకు జ్ఞాపకం రావాల్సింది ఏంటో తెలుసా? నా పిల్లలు ఉన్నారు, నా పిల్లలు, నా పిల్లలు భూమి మీద ఉన్నారు గనక సముద్రం ఆగిపోవంటే తోక ముడుచుకుని ఆగిపోతుందండి. తోక ముడుచుకుని తెలుసా, నా పిల్లలు సముద్రంలో ప్రయాణం చేస్తున్నా సముద్రం ఘోషిస్తున్నదంటే యేసుప్రభు మాట అంటాడ. ఏమన్నా తెలుసా? చూడండి ఆ మాట, అద్భుతమైన మాట, అద్భుతమైన మాట. మత్తయి సువార్త, మార్కు సువార్త 4:39, మార్కు సువార్త 4:39 చూడండి, అద్భుతమైన మాట. అందుకని లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఓరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి 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 అని చాలా నిమ్మలమైపోయిందంట. చూశారా సముద్రం మాట అంటుందా దేవుని మాట? సముద్రం మాట అంటుందా దేవుని మాట? దేవుని మాట సముద్రం విందే, దేవుని మాట సముద్రం ఉందే. ఇదిగో నా పిల్లలు, ఎర్ర సముద్రము అడ్డుగా ఉంది, వెనకాతలేమో ఫరో సైన్యం, ఎదరేమో సముద్రం. నా పిల్లలు రక్షించుకోవాలి అంటే సముద్రములో సైతం 2 పాయలు చేసేసాడండి దేవుడు. ఎంత గొప్ప దేవుడండి! సముద్రాన్ని సైతం 2 పాయలు చేశాడు. ఎందుకో తెలుసా? నా కోసం, నీ కోసం. నువ్వు భూమి మీద బ్రతకాలి. నువ్వు భూమి మీద ఎందుకు బ్రతకాలో తెలుసా? నా కోసం బ్రతకాలి, నీతిని స్థాపించడం కోసం బ్రతకాలి, యేసులా బ్రతకాలి అని. నేను భూమి మీద బ్రతికించుకోవడం కోసం ప్రకృతిని 2 పాయలు చేసిన గొప్ప దేవుడు కాదా మన దేవుడు? ప్రకృతిలో సముద్రాన్నే 2 పాయలు చేసేసాడు. ఒక నీటి చుక్క కూడా నీ పాదాలకు తగలకుండా, నీటి చుక్క కూడా తగలకుండా సముద్రం మధ్యలో నుంచి నడిపించిన గొప్ప దేవుడు. నీకుండగా ఎందుకయ్యా కృంగిపోతున్నావు? నీకుండగా ఎందుకు కృంగిపోతున్నావు? అదే చెబుతున్నాడు చూడండి, ఒక మాట అద్భుతమైన మాట. మత్తయి సువార్త 9:9, మత్తయి రాసిన సువార్త 9:9, మత్తయి రాసిన సువార్త 9:9 తీశారా? 9:9 6 9:6 9:1 చూడండి. తర్వాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణమును ప్రవేశింపగా ఇదుగో జరులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకణ్ణి ఆయన వద్దకు తీసుకుని వచ్చిరి. ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకణ్ణి ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. పక్షవాయువు అనేసరికి కాళ్ళు చేతులు పనిచేయు, మంచం మీద పరిమితం అయిపోతాడు. తన పని తను చేసుకోలేడు, తన పని తను చేసుకోలేడు, ఇతరుల మీద ఆధారపడతాడు, తన పని తను చేసుకోలేడు. ఆ మంచం మీద ఉన్నప్పుడు, ఆ మంచం మీద పడి ఉన్నప్పుడు, ఆ మంచం మీద రోగగ్రస్తుడై ఉన్నప్పుడు ఎంత కృంగిపోయి ఉంటాడు చెప్పండి ప్రియమైన వాళ్ళరా? ఎంత కృంగిపోయి ఉంటాడో నిజంగా వాళ్ళ మనసు ఎంత బాగుంటుందో తెలుసా అండి? మనకు తెలియదండి, మనకు తెలియదు. అది అనుభవిస్తేనే తెలుస్తుందండి. అది మంచం మీద పడిపోయి కాళ్ళు చేయి పడిపోయి, ఆ కాళ్ళు చేయి పడిపోయిన తర్వాత తన భోజనము తన చేత్తో తీసుకుని తినలేని పరిస్థితి, జీవోత్సవం, జీవోత్సవం, జీవోత్సవంగా ఉన్నప్పుడు కృంగిపోయి కుసించిపోయి బాధపడి 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 ఎంతో కృంగిపోయి ఉన్నటువంటి ఆ పక్షవాయువు గలవాణిని నా దేవుడు స్వస్థపరుస్తాడు, నా దేవుడు బాగుపరుస్తాడు, నా దేవుడు నన్ను లేవనెత్తుతాడు. ఇదిగో మంచం మీద జీవోత్సవంలా ఉన్న నా దేవుడు నన్ను లేవనెత్తుతాడన్న విశ్వాసముతో,
నా దేవుడు నన్ను లేవనెత్తుతాడు. కుంగిపోయి కుసించిపోయిన నా జీవితాన్ని దేవుడు నన్ను లేవనెత్తుతాడు అని విశ్వాసంతో తీసుకెళ్లారండి. విశ్వాసంతో తీసుకెళ్ళినప్పుడు ప్రభు అంటున్న మాట చూడండి, అక్కడ ప్రభు అంటున్న మాట, నా కుమారుడా ధైర్యముగా ఉండుము, ధైర్యముగా ఉండుము. నువ్వు ఎప్పుడైతే నేను స్వస్థపరుస్తానన్న నమ్మకంతో నా దగ్గరకు వచ్చావో, నువ్వు ఎప్పుడైతే నేను దైవం అని గుర్తించి నా దగ్గరకు వచ్చావో, నువ్వు ఎప్పుడైతే నేను దేవుణ్ణని గమనించి నువ్వు నా దగ్గరకు వచ్చావో, ఆ రోజు నుంచి నువ్వు ధైర్యంగా ఉండడమే. ఎందుకంటే దేవుడు ఉన్నాడు నాకు. నాకెవరున్నారు? 20 సంవత్సరాల 30 సంవత్సరాల కన్ని పెంచిన కొడుకైనా న్యాయం చేస్తాడు వృద్ధాప్యంలో కొంచెం ముద్ద పెట్టడానికి. వృద్ధాప్యం వచ్చిన తర్వాత కొంచెం ముద్ద పెట్టడానికి నీ కొడుకైనా అన్యాయం చేస్తాడేమో, కానీ నా దేవుడు అన్యాయం చేయడు. నా దేవుడు గొప్పవాడు. నువ్వు ఎప్పుడైతే దేవుడు ఈరాని, నువ్వు ఎప్పుడైతే ఆయన పాదాల దగ్గరకు వచ్చావో, ఆ రోజు నుంచి ధైర్యంగా ఉండవయ్యా నువ్విక. నో టెన్షన్స్, ఎందుకంటే దేవుడు ఉన్నాడు. నాకు అదే ధైర్యం అంటే. నా వెనకాతల పెద్ద సంఘం లేదు, నా వెనకాతల ఆస్తి లేదు, నా వెనకాతల బంధుమిత్రవర్గం ఎవరు లేరు, కానీ నాకు దేవుడు ఉన్నాడు. చూశారా ఆ ధైర్యం ఎంత గొప్పదండి, ఆ ధైర్యం ఎంత గొప్పదే. కృంగిపోయిన వాడికి ఎలా ధైర్యం చెప్తున్నాడు చూడండి యేసు ప్రభు, ఎంత గొప్ప ధైర్యం చెప్తున్నాడండి. కృంగిపోయిన వాడు ఎన్నో సంవత్సరాల నుంచి పక్షవాయువుతో ఆ మంచం మీద పడి ఉన్నవాడికి ఏం ధైర్యం చెప్తున్నాడండి, ఏం ధైర్యం చెప్తున్నాడు. ఏమంటున్నాడు? కుమారుడా ధైర్యముగా ఉండుము, ధైర్యముగా ఉండుము. ఎందుకు ధైర్యంగా ఉండాలో తెలుసా? నేను దేవుణ్ణని, ఆ దేవుడు పంపించిన దైవసుతుణ్ణని నన్ను నమ్మొచ్చావు చూడు, నన్ను నమ్మొచ్చావు, నమ్మొచ్చావు కనుక ధైర్యంగా ఉంటావు. సరే కుమారుడా ధైర్యముగా ఉండము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. ఇదిగో శాస్త్రులు అందరూ ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా, ఏమనుకున్నారట? మంచి చేసినా లోకం వంకలాడుతుంది, పెడదా పెడదా. ఏమండి ఇప్పుడు కుర్రాడు ఉన్నాడు, నా బిడ్డ ప్రసాద్ ఉన్నాడు ఉదాహరణకి, ఆడు యవనస్తుడు, ఆడు కూడా ఆ యవనస్తుడు బైబిల్ పట్టుకుని బయటకు వెళ్తున్నాడు అనుకో, ఎంతమంది వంకలు పెడతారండి? ఎరా నువ్వు మారిపోయావా? నాతో పాటు చక్కగా ఎప్పుడూ కూడా శుభ్రంగా సినిమాలకు వచ్చేవాడువు, శిఖర్లకు వచ్చేవాడువు, అక్కడికి వచ్చేవాడువు, ఇక్కడికి వచ్చేవాడువు. ఇప్పుడు నువ్వు పాస్టర్ అనకాల తిరుగుతున్నావు, నువ్వు పాస్టర్ వెక్క పాడు చేయడానికి 10 మంది వస్తారు, బాగు చేయడానికి ఒకటి రాడు, దౌర్భాగ్యుడు. పాడు చేయడానికి ఎంతమంది వస్తారు? చాలామంది వస్తారు, కానీ బాగు చేస్తున్న బాగుపడేవాడిని ఎవరో బాగుపడలేరు. అందుకని యేసుప్రభు దాన్ని పట్టించుకోడు, టెక్నిక్గా తీసేస్తాడు. అవునా? యేసుప్రభు ఎందుకు పట్టించుకోడు అంటే, అదిగో కృంగ తీసేవాళ్ళు ఆలే, అంటే వాడు పక్షవాయువుతో వాడు ఎన్నో సంవత్సరాల నుంచి ఆ మంచం మీద కృంగిపోతున్నప్పుడు ఈ దౌర్భాగ్యులు ఏం చేశారు? ఆయన దగ్గరికి వెళ్ళి కనీసం లేదని పలకరించారా ఎవరన్నా? ప్రభువేమో స్వస్థపరుస్తుంటే వీళ్ళకేంటి మంట? ఒకళ్ళు బాగుపరుస్తుంటే వీళ్ళకేంటి మంట? నేను అడుగుతున్నా, వాడు బాగుపడుతుంటే ఏంట్రా మీకు మంట? ప్రభు కూడా అదే అనుకుంటున్నాడు. ఏంటో తెలుసా? అక్కడ శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, వాళ్ళు అంటున్నారట. ఏమని ఏమంటున్నారట? అయ్యో ఈయన దేవదోషణ చేయుచున్నాడు అని తమలో తాము అనుకొనగా యేసు వారి తలంపులను గ్రహించి
మీరెందుకు మీ హృదయంలో దురాలోచనలు చేయించున్నారు? ఇప్పుడు అవిధేయులను ఇప్పుడు ఎవరు ప్రేరేపిస్తున్నారు? అవిధేయులను ఎవరు ప్రేరేపిస్తున్నారు? కళ్ళ ముందు దైవమున్న గుర్తించలేని గుడ్డితనం. కళ్ళ ముందు వాళ్ళ కళ్ళ ముందు దైవమున్నా, వాళ్ళ కళ్ళ ముందు దేవుడున్నా, వాళ్ళ కళ్ళ ముందు దేవుడు ప్రత్యక్షంగా ఉన్నా గుర్తించలేని అవిడితనంతో ఉన్నారు. ఎవరు? శాస్త్రులు, పరిశీలు. చూసారా, కళ్ళ ముందు ఉన్నాడండి యేసు ప్రభు. కళ్ళ ముందు ఉన్నాడు, కళ్ళ ముందు ఉన్న గుర్తించలేని గుడ్డి వాళ్ళు అంత అవిధేయతలకు ఎలా వెళ్ళిపోయారు అంటే, ప్రియమైన వాళ్ళరా, దుష్టుడు ప్రేరేపణ. పక్షవాయువు గలవాడికి దేవుడు ధైర్యపరుస్తుంటే, దేవుడు ధైర్యపరుస్తుంటే శాస్త్రం తెలిసిన వాడికి, పరిశేయుడికి దుష్టుడు పట్టేశాడు. ఇక్కడ కరెక్ట్గా చెప్పాలంటే, విశ్వాసిని దేవుడు ధైర్యపరుస్తుంటే పాస్టర్ గారికి దెయ్యం పట్టింది. క్లియర్గా ఉంది? ఎవరు పట్టింది? అయ్యి పాస్టర్ గారికి, సంఘ పెద్దకు పెట్టేసింది. వీళ్ళిద్దరు ఏమంటున్నారు? వీళ్ళిద్దరు ఏమంటున్నారు? పాపములు క్షమింపబడి ఉన్నవి అనేసరికి యేసు ప్రభు దగ్గరికి వచ్చారన్న వాళ్ళు అనుకుంటున్నారు, అయ్యో దేవదోషణ, ఎంత అపకచారం, డబ్బులేసుకోండి. దేవదూషణ చేయించున్నాడని యేసు ప్రభువుని నిందిస్తుంటే యేసు ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, ఏమన్నాడు అక్కడ? యేసు వారి తలంపుల నెరిగి, మీరు ఎందుకు మీ హృదయములో దురాలోచనలు చేయుచున్నారు? ఎందుకంటే ఆల్రెడీ ఆవిడ ఆహించేశాడు. కళ్ళ ముందు దైవం ఉన్నా గుర్తించలేని గుడ్డితనం, కళ్ళ ముందు దైవుడు ఉన్నా గుర్తించలేని అవిడితనం. ఎందుకంటే అంత అవిడితనంలోకి వెళ్ళిపోయారు. అక్కడ చూడండి, 4వ వచనంలో 5వ వచనం, నీ పాపములు క్షమింపబడి ఉన్నాడు చెప్పుడు సులభమా, లేచి నడువుమని చెప్పుడు సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవాలని చెప్పి ఆయన పక్షవాయువు గలవాని చూచి, నీవు లేచి కృంగిపోయినవాడా నువ్వు లేచి నీ మంచమును నువ్వే ఎత్తుకుని. చూడండి అంత అద్భుతం చేశారా. అంతకుముందు అతన్ని మంచం మీద 4 మోసుకొచ్చారు. అంటే 4 మీద ఆధారపడిన వాడు, 4 మీద ఆధారపడి యేసు దగ్గరకు వచ్చిన వాడు, నీ మంచం నువ్వే ఎత్తుకో ధైర్యపరుస్తున్నాడు. నీ మంచం నువ్వే ఎత్తుకుని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళిన కృంగిపోయిన వాడిని లేవనెత్తిన గొప్ప దేవుడు. చూసారా, మత్తయి సువార్త, మరొక సందర్భం, మత్తయి సువార్త 9:20. మత్తయి రాసిన సువార్త 9:20. 9:20. యేసు ప్రభు వారు ఒక చిన్నది చనిపోయిన తర్వాత ఆ చిన్నదాని దగ్గరికి వెళుతున్న మార్గము మధ్యలో జరుగుతున్న ఒక సందర్భం చూడండి అక్కడ ఏం జరుగుతుందో. 20 ఆ సమయంలో, ఇదిగో 12 నుండి రక్తస్రావం గల ఒక స్త్రీ ఎన్ని సంవత్సరాల నుంచి కృంగిపోతుంది, ఎన్ని సంవత్సరాల నుంచి ఆ వ్యాధితో బాధపడుతుంది, ఎన్ని సంవత్సరాల నుంచి ఆ వ్యాధితో బాధపడుతూ ఎన్ని తిప్పలు పడుతుంది, ఎన్ని సంవత్సరాల నుంచి 12 నుంచి చెమ్మగిల్లిన కళ్ళతో కన్నీరుతో ఎంతో బాధపడుతుంది, ఎన్నో సంవత్సరాల నుంచి కృంగిపోతుంది. తెలుసా, నేను ఒకటే చెప్తున్నా, ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు కృంగిపోతున్నావేమో, ఒక్కసారి నా యేసు పాదాల దగ్గరికి రా, ఒక్కసారి నా యేసు దగ్గరికి రా. నీ కన్నీళ్లు తుడిచేవాడు నా యేసు, నీ బాధను నివారించేవాడు నా యేసు. రహస్య స్థలాలలో ఉన్నటువంటి రహస్యముగా నువ్వు బాధపడుతున్నావా, మానసికంగా బాధపడుతున్నావా, మానసికంగా నువ్వు ఇబ్బంది పడుతున్నావా, రా నా యేసు దగ్గరికి, నీ బాధను నివారిస్తాడు.
ఈ బాధను నివారిస్తాడు. నా కొడుకు నా మాట వింటలేదని అనుకుంటున్నావా, రావయ్య యేసు దగ్గరికి, నీ బాధను తన బాధగా భరిస్తాడు. నీకోసం సిలువను మోసినవాడు, నీకోసం సిలువను ఎత్తినవాడు నీ బాధ అయిన బాధ కాదా? నీ బాధ అయిన బాధ కాదా చెప్పు. ఒకసారి రా యేసు ప్రభు దగ్గరికి. అంటున్నాడు చూడండి, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రములను ముట్టినా బాగుపడుదునని తనలో తాను అనుకుని. బాగా వినాలి, ఎన్నోసార్లు విన్నారు మీరు ఈ మాట, ఎన్నోసార్లు విన్నారు ఈ మాట. తనకున్న విశ్వాసం ఏంటి? ఆయన దేవుడు, ఆయన దేవుడు, ఆయన దైవసుతుడు, ఆయన దైవ కుమారుడు. ఆ దేవుని కుమారుణ్ణి ఒక్కసారి తాకితే, ఒక్కసారి తాకితే, ఒక్కసారి తాకితే నాలో ఉన్న రోగం మటుమైపోతుంది. అది విశ్వాసం. ఆయన దైవ కుమారుడిని విశ్వసించింది గనుక. బాగా వినాలి, అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసమే నిన్ను లేవనెత్తుతుంది. రైట్? కృంగిపోయిన వాడా, నీ విశ్వాసమే నిన్ను లేవనెత్తుతుంది. అదే చెప్పాలనుకుంటున్నాడు. శరీరములో ఉన్నటువంటి రోగము కాదు ఇయా నయం అవ్వడం. అంతకంటే గొప్పది ఏం జరుగుతుంది అంటే, అంతకంటే గొప్పవేంటి అంటే, ఆత్మకు పట్టిన రోగము కూడా నీ విశ్వాసము ద్వారానే నువ్వు లేవనెత్తావు. దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. అది యేసు ప్రభు. ఆలోచించండి, ఏమండి యేసు ప్రభు అని సామాన్యుడు అనుకుంటున్నారా? ఆయన దైవం అని నమ్ము, నమ్మితే చాలు. నువ్వు ఎంత కృంగిపోయిన వాడవైనా నిన్ను లేవనెత్తే దేవుడు నా దేవుడు, లేవనెత్తే దేవుడు నా దేవుడు. నువ్వు రహస్య మందు బాధపడుతున్నావా? నా భర్త బాగాలేడు అనుకుంటున్నావా? నా భార్య బాగాలేదు అనుకుంటున్నావా? నా భార్య పిల్లలు ఎవరు కూడా బాగాలేదు అనుకుంటున్నావా? వారు నీ మాట వింటలేదు అనుకుంటున్నావా? ఆ బాధ, నీ బాధనంతా ఆయన బాధగా భరిస్తాడు. ఎందుకంటే నీకోసం సిలువను మోసిన వాడు నీ బాధ ఆయన బాధ కాదా? ఒకసారి ఆలోచించు. ప్రభుని ఈ రాత్రికాల సమయంలో విశ్వసించావు, ఇదిగో ఈ పరిచర్య ద్వారా, ఈ సువార్త ద్వారా నీలో మనసు మారితే. ఆలోచించు, కళ్ళ ముందే ఉందయ్యా సత్యం. ఆనాడు కళ్ళ ముందు ఉన్న యేసుని గుర్తించలేని ఈ లోకం, ఇదిగో కళ్ళ ముందే ఉంది సత్యం. కళ్ళ ముందే ఉంది, నీ ఎదురు ఉంది సంఘం. నీ దగ్గర ఉంది సంఘం, నీ దగ్గర ఉంది సంఘం. సత్యాన్ని బోధించే సంఘం నీ దగ్గరే ఉంది. నువ్వెక్కడికో వెళ్ళవసరం లేదు, సత్యం నీ ఎదుటికుండానే ఉంది. అవుటివాడివా, గుడ్డివాడివా, సత్యం నీ కనబడతలేదా? సత్యం నీ కళ్ళ ముందు ఉన్నా గుర్తించలేకపోతున్నావా? సత్యం నీ కళ్ళ ముందున్నా గుర్తించలేకపోతున్నావా? వద్దు వద్దు, నీ కళ్ళ ముందే ఉంది. ఆ రోజు శాస్త్రులు పరిశీలు గుర్తించలేని యేసును నీకు మనసు ఉంటే గుర్తించు. అప్పుడు కృంగిపోయిన నిన్ను లేవనెత్తే కర్మాత్ముడు దేవుడు. ఆలోచించు, కళ్ళు మూసుకో, ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరలోకపు తండ్రి, నాయన తన పిల్లలిద్దరినీ కూడా ఎంతో క్రమశిక్షణతో దైవానికి అప్పగించినట్లుగా, ఇద్దరు పిల్లలు ఎక్కడ కనిపించినా సరే వందనాలు చెబుతూ ఎంతో మర్యాదపూర్వకంగా ఉంటున్నటువంటి నాయన పిల్లల తండ్రి, ఇదిగో వాళ్ళ వయసు లేకపోయినా చిన్న పిల్లలైనా కనీసం సేవకుడు కనబడిన వెంటనే వందనాలు చెప్పాలన్న ఆలోచన కూడా లేని కొంతమంది కంటే పిల్లలు చాలానే ఉన్నాయన, బిడ్డలనాయన చక్కగా పెంచుకుంటున్నాడు. ఇదిగో నాయన ఈ లోకానికి వేరుగా దైవానికి దగ్గరగా పెంచుకుంటున్న రాజారావు గారిని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళ బంధువులను పిలిచిన ఆయన ఈ యొక్క పరిచర్యను ఏర్పాటు చేశాడు. ఇదిగో నాయన
వారి కుటుంబానికి రావాల్సిన ఈవులను అనుగ్రహించండి. ఆ కుటుంబం ఆశీర్వదింపబడిన కుటుంబం అయితే ఆశీర్వాదం దాని మీద ఫస్ట్గా మీరు సెలవిచ్చినట్లుగా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నీ కృపను అనుగ్రహించండి. బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ ఇదిగోనైనా ఇంతవరకు విన్న వాక్యం ఒకరి హృదయంలోనైనా ఫలిస్తే, ఒకరి హృదయమైన తడితే, ఒక హృదయంలోనైనా ప్రేరేపణ కలిగితే నాయన మేము ధన్యులం తండ్రి. నీ పరిచర్య నిమిత్తం నాయన ఇదిగో కష్టపడుతున్న పిల్లలు తెరలు కట్టి సౌండ్ సిస్టాన్ని ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి నీ పనిని తన పనిగా భావించి చేస్తున్న పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళకి మీ తోడు ఉండి నీ కృపను అనుగ్రహించమని, వాళ్ళ కుటుంబాలను చల్లగా కాపాడమని, రేపటి కాలంలో నీ వాక్యముతో వాళ్ళ హృదయాలను ఉత్తేజపరిచే భాగ్యాన్ని అనుగ్రహించుము.